కొత్త జిల్లాలు ఆగమేఘాల మీద ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? ఒకటి, వాస్తవంగా ఎప్పుడో అన్నటువంటిది ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది, దాదాపు ఏడాది క్రితమే దీనికి తగిన కసరత్తు ఇదంతా కూడా నడిచింది. అప్పుడు ఆపేసిన కారణం ఏంటంటే కేంద్ర గణాంక శాఖ అబ్జెక్షన్ రైజ్ చేయడం. మీరు ఇప్పుడే చేస్తే కనుక గణన గణాంకాలు పూర్తి కావాలి, ఇంటింటి సర్వేల్లో జిల్లాల వారీగా తీసుకున్నప్పుడు పాత లెక్క తీసుకుంటాం కానీ కొత్త తీసుకున్నప్పుడు కష్టం. మీరు కొత్త తీసుకున్న తర్వాత మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవన్నీ తీసుకునేటప్పటికి ఈలోపుగా జనగణన జరిగితే కనుక అది పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది, కాబట్టి ఆగండి అన్నటువంటి సూచన చేశారు. అందుకోసం ఆగింది. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, ఉద్యోగుల ఉద్యమం నుంచి అటెన్షన్ డైవర్షన్, ఇది పొలిటికల్ కోణం. రెండవది మరొక కోణం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది. ఏంటి అంటే వాస్తవంగా జిల్లాకి ఒక మెడికల్ కళాశాల అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. అది మొన్న కరోనా టైంలో నరేంద్ర మోడీ చేసిన సమీక్షల తర్వాత వైద్యుల సంఖ్య తక్కువగా ఉంది, వైద్య వస్తువుల సంఖ్య తక్కువగా ఉంది, కేంద్రం జోక్యం చేసుకుని భారీ నిధులిస్తే తప్పించి ప్రభుత్వ రంగంలో వైద్యం ఎదగదు, లేదా ప్రభుత్వ రంగంలో కనుక మెడికల్ సీట్లు ఎక్కువ లేకపోతే మన దేశానికి సంబంధించిన విద్యార్థులందరూ విదేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు, విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాక వాళ్ళకి పెట్టే పరీక్ష రాస్తే 100కి 99 మంది ఫెయిల్ అవుతున్నారు. దాంతో వాళ్ళందరూ ఏ నర్సులు కాంపౌండర్ల కంటే కూడా తక్కువ జీతంతో పనిచేయాల్సి వస్తుంది. అది కార్పొరేట్ హాస్పిటల్లో తప్పించి బయటకు ఉండట్లేదు. అంటే చదువుకుని వచ్చినా వాళ్ళు ఇక్కడ డాక్టర్ ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైవేట్ విద్యా విధానంలో ఫీజులు కట్టలేక చాలామంది చదవలేకపోతున్నారు. పేదలకు కూడా విద్య, మెడికల్ విద్య అందుబాటులోకి రావాలి, మధ్యతరగతి కూడా చదువుకునే స్టేజ్ రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండాలి. ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ప్రభుత్వ వైద్యశాలలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అవి డెవలప్మెంట్ ఉంటుంది, అంటే ఆ ప్రాంతంలో ఫెసిలిటీ కూడా పెరుగుతుంది అన్నటువంటి ప్రతిపాదన ఇచ్చారు నిపుణులు. ఆ నిపుణుల ప్రతిపాదనకు అనుగుణంగానే నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా ఈ ఫార్మేట్ తీసుకుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇప్పటికే 9 దాకా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక 4 వరకే అవకాశం ఉంటుంది. టోటల్గా ఇంకొక 2 ఈ మధ్య కాలంలో వచ్చినాయి, కలిపి మొత్తం కలిపితే ఇంకొక 2 అవకాశం ఉంది. అలా కాకుండా 25 ప్రపోజల్స్ పెట్టారు, 25 జిల్లాలు లేవు, ఇక్కడ ఉన్నదేమో 13 జిల్లాలు, 12 ఆసుపత్రులకి పెట్టారు. ఎందుకంటే 25 పార్లమెంటు నియోజకవర్గాలు, దానికి కేంద్రం అబ్జెక్షన్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడిస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే కోణంలో ఇవ్వాల్సి ఉంటుంది, అప్పుడు మళ్ళీ మిగతా రాష్ట్రాలు తమ పట్ల వివక్ష చూపే మీ అంటారు. ఇక్కడేం బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పోనీ ఒక్క సీటు కూడా లేదు ఆ మాట మొక్క చెప్పుకోవడానికి, వాళ్ళదని చెప్పుకోవడానికి. ఇవి నా లెక్కనైతే ఉత్తరప్రదేశ్లో 300 పైగా సీట్లు ఇచ్చిన చోట అక్కడైతే దాదాపు 12-13 హాస్పిటల్లు పెడుతున్నారు, అదే మెడికల్ కళాశాలలు పెడుతున్నారు, అంతకు మించి లేదు. ఇక్కడ ఒక చోట ఎన్ని అనేటువంటిది ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు జిల్లాకు ఒకటి అయితే కనుక అబ్జెక్షన్ లేదు కదా, అప్పుడు దీంట్లో ఏంటంటే దాదాపు 100కి 70 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, 30 రూపాయలు భూమి ఖర్చుని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే చాలు. ఇంకోటి ఇక్కడ మెడికల్ సీట్లు అందుబాటులో ఉంటాయి, అలాగే ఆసుపత్రి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అందుకని అరక్ లాంటి దాన్ని 3 చేయటం, 3 2+1 చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏరియాలో 2 మెడికల్ కళాశాలలు 2 ఆసుపత్రులు వస్తే అక్కడ ఉన్నటువంటి పేదలందరికీ పర్మనెంట్ అవకాశం. ఇప్పుడు అక్కడ అరక్ కానీ పాడేరు కానీ ఆ ప్రాంతం వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలా, వెళ్తే గెలితే విశాఖపట్నం వెళ్ళాలి. అలా కాకుండా ఆ ప్రాంతంలోని మెడికల్ కళాశాల, ఆ ప్రాంతంలోని మెడికల్ హాస్పిటల్ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలకి చాలా ఉపయోగకరమైనటువంటి అంశం అవుతుంది. ప్లస్ ఆ ప్రాంతాల అభివృద్ధి ఉంది, ఎందుకంటే చదువుకోవడానికి వెళ్ళేటువంటి మెడికల్ స్టూడెంట్స్ కోసం అక్కడ రూములు కావాల్సి వస్తాయి, వాళ్ళకి కర్రీ పాయింట్స్ కావాల్సి వస్తాయి, బుక్ షాపులు కావాల్సి వస్తాయి, ఇవన్నీ ఆ ఏరియాలు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశం. ఇది వ్యూహం. అయితే ఇప్పుడు దానికి ఇక్కడ 13 జిల్లాలే ఉండటం అనేది ప్రతిబంధకం అవుతున్న నేపథ్యంలో ఈ జిల్లాల సంఖ్య పెంపు అనేటువంటి ప్రతిపాదనను తెర మీద తీసుకొచ్చారు. అప్పుడు ఆటోమేటిక్గా కేంద్రం కూడా ఆమోదించుతుంది అన్నటువంటి పాయింట్ ఇప్పుడు చెప్తా ఉన్నారు.